ఈ వరమకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలావే, నీలో లేని నేనే నాకై ఉంటే చాలే, ఇది నాకెన్నటికెరికేనే, నీలో లేని నేనే నాకై ఉంటే చాలే, ఇది నాకెన్నటికెరికేనే. మాటే తెలియని మాకే ముచ్చట్లెన్నో చెబుతూ ముంచేశారు సుమా, నాకెన్నటికెరికేనే. మధురమైన ఓ క్షణమే ఓ మాటగా నన్ను అడిగినది, ఈ కథలు నిండని నీ కథనం కంచికెప్పుడు చేరునని, ఈ కలే కదా ఆనందం, నీ కలే కదా ఆనందం. నా మదికే తెలియని బరువై నువ్వు చేసిన తప్పుక క్షణమై నన్ను విడిచెల్లావు చెలి, నా మదికే తెలియని బరువై నువ్వు చేసిన తప్పుక క్షణమై నన్ను విడిచెల్లావు చెలి. ఈ వరమకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలావే, ఈ వరమకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలావే, నీలో లేని నేనే నాకై ఉంటే చాలే, ఇది నాకెన్నటికెరికేనే. నీలో లేని నేనే నాకై ఉంటే చాలే, ఇది నాకెన్నటికెరికేనే. మాటే తెలియని మాకే ముచ్చట్లెన్నో చెబుతూ ముంచేశారు సుమా, మాటే తెలియని మాకే ముచ్చట్లెన్నో చెబుతూ ముంచేశారు సుమా. డబ్బే లేదని అంటే ఇంటికి దొబ్బే అంటూ ఒక టాటా చెబుతారే, ఏయ్ డబ్బే లేదని అంటే ఇంటికి దొబ్బే అంటూ ఒక టాటా చెబుతారే. ఓకే ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఇందులో అర్థాలు అవన్నీ నేనేం చెప్పాలనో లేకపోతే ఇంకోటి కాదు. సో ఇన్ జనరల్గా ప్రతి లవ్ స్టోరీలోని ఎగ్జామ్ పాస్ అయినంత ఈజీగా పాస్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే చాలా చోట్ల ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ ఇన్ జనరల్గా అంటే నేను ఏదో ఈ కోవిడ్ దే వల్ల చాలామందికి లవ్ స్టోరీలు ప్రతి ఒక్కడికి సక్సెస్ అయిపోయినట్టు పెళ్లి చేస్తారు, కానీ లేదంటే చాలా వరకు హ్యాండ్ ఇచ్చిన బాబతలు ఎక్కువ ఉంటాయి చాలా వరకు. సేమ్ అలాగే ఒక మన స్టోరీలో ఈ వర్మగాడికి అట్లాగే ఆగిపోతే పెళ్ళి ఆగిపోతే అదే సారీ అప్పుడు ఆ అమ్మాయి గురించి ఇలా పాడుకుంటా బాధపడతా పాడుతూ ఉంటాడు అనమాట. జనరల్గా హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏదో ఒక సాడ్ సాంగ్లా కాకుండా సో ఆడు ఇప్పుడు దాకా బాధపడిందంతా కొంచెం చెప్తున్నట్టు మాట్లాడతాడు అనమాట. అందుకని ఇది ఇద్దరి మధ్యలో సందర్భం అనమాట. మన సుమా అనే అమ్మాయితోటి ఈ ఇతను అంటే అమ్మాయి అడుగుతూ ఉంటుంది దీన్ని, అరే నీ స్టోరీ లవ్ స్టోరీ ఎక్కడ దాకా వచ్చింది లేకపోతే ఇంకోటి. అప్పుడు ఈ మాటలు చెప్తా ఇలా అంటాడు అనమాట, అందుకని మధురమైన ఓ క్షణమే ఒక మా నన్ను అడిగినదే అన్నట్టు. అంటే అర్థమైంది కదా, మధురమైన ఓ క్షణమే ఓ మాటగా నన్ను అడిగినదే, కథలు నిండని నీ కథనం కంచికెప్పుడు చేరునని, ఈ కలే కదా ఆనందం. అంటే అరే నీ స్టోరీ అనేది ఇప్పటికిప్పటికే గజిబిజిగా చాలా చిరాకులతోటి ఉంది కదా, అది ఎప్పటికీ ఎండ్ అవుతుంది, అసలు నువ్వు రిలీఫ్ అవుతావా ఇంకా మర్చిపోకుండా అలాగే ఉంటావా అని అడిగిన సందర్భానికి ఈ మధురమైన ఒక క్షణం అంటే ఒక టైంలో ఒక మంచి టైంలో ఫ్రీగా ఏదో ఉన్నప్పుడు సుమా అనే అమ్మాయి వర్మని అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనోడు లెగిసిపోయి చెప్తా ఉంటాడు అనమాట, ఫస్ట్ ఇక్కడ దాకా ఆవిడ సంగతి అయిపోయింది కాబట్టి అక్కడికి మధురమైన ఓ క్షణమే ఓ మాటగా నన్ను అడిగినది, ఈ కథలు నిండని నీ కథనం కంచికెప్పుడు చేరునని, ఈ కలే కదా ఆనందం. అదే ఈ దరిద్రం లేకపోతే ఈ శనో ఎప్పటికి వదులుతుందిరా బాబు, అప్పటికే నువ్వు రిలీఫ్ అవుతావు కదా అన్న మాటకి అనమాట ఈ పదాలన్నీ. అయిపోయిన తర్వాత మనోడు ఎత్తుకుంటాడు, నా మదికే తెలియని బరువై నువ్వు చేసిన తప్పొక క్షణమై నన్ను విడిచెల్లావు చెలి. రకరకాలుగా అంటే కొంతమంది అయితే 100 రకాలుగా ఏడిపించేసి సింపుల్గా నేనేమన్నాను, నేనేం మాట్లాడాను, చాలా సైలెంట్గా అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అందుకని ఒక 2 నిమిషాలు తెలిచేస్తారు మనల్ని, వాళ్ళు మాత్రం మళ్ళీ 10 సార్లు పెన్సిల్తోటి పెన్నులతోటి గుచ్చేయచ్చు, కానీ మనం ఒక మాట అంటే మాత్రం పుసుకు మళ్ళీ ఎగిసిపోయి 1 నిమిషంలో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట చాలామంది జనరల్గా. అందుకని ఇది
వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ ఈ పదాలు అన్నమాట ఇందాకటి పదాలు. తర్వాత ఈ వర్మకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలేవే, నిజంగానే కదా. ఏదో జీవితంలో ఒక 2 నిమిషాలు ఉండే ఫ్రెండ్నే మనం పక్కన పెడతాం, 10 ఏళ్ళు మనతో ఉన్న ఫ్రెండ్నే రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాం. అట్లాంటిది మనతో పాటు లైఫ్లో ఉండాలనుకున్నది సరిగ్గా లేకపోతే అబ్బా ముందే పక్కన పెట్టాలి. అది నిజంగానే కర్మ కాబట్టి ఒక వరమకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలేవే. ఆడి పేరు వరమ కదండి, మరి ఆడికి న్యాయం చేయాలిగా. అందుకని ఈ వరమకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలేవే. తర్వాత నీలో లేని నేనే నాకై ఉంటే చాలే, ఇది నాకెన్నటికెరికేనే. అది నీకెప్పటికీ తెలియదురా బంగారం, నీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే మనం మనసిస్తే అంటే చాలామంది అంటే ఒక మగోడే మాట్లాడతాడని నేను అనగానే ఒక ఆడపిల్ల కానీ ఒక మగోడు కానీ చాలా ఇష్టంగా ఇష్టపడితే ఒక రిలేషన్ని చాలా చాలా ముచ్చటగా ఉంటారు కొంతమంది అయితే, అందుకనే మర్చిపోలేకపోతాడనమాట. అందుకని ఆ అబ్బాయి అనలేక ఆ అమ్మాయిని నీలో లేని నేనే నాకై ఉంటే చాలే ఇది నాకెన్నటికెరికేని. ఎప్పటికి ఎరుగుతుందంటే ఏం తెలుస్తుందిరా, నువ్వు నేను అర్థం చేసుకుని నీ గురించి నువ్వు బతుకు పనికిరాని దానికోసం నువ్వు ఎందుకురా బతుకుతున్నావు అనేది ఆడికి తెలియాలి తప్ప ఇలా ఆలోచిస్తాం వాళ్ళు రాదు కాదు. బట్టి అది డబ్బే లేదని అంటే ఇంటికి దొబ్బేయమంటూ ఒక టాటా చెబుతారే. ఇది అంటే ఇది ఎవరిని అన్నానని ఉద్దేశం కాదు, కానీ ఇది ఇంటికి దొబ్బేసేదేగా డబ్బు లేకపోతే. పైసాపై పరమాత్మ. ఓకే సరదాగా నా రూల్ ప్రకారం నేను 2వసారి కూడా ఈ పాట పాడాలి కాబట్టి మధురమైన ఓ క్షణమే ఓ మాటగా నన్ను అడిగినది ఈ కథలు నిండని నీ కథనం కంచికెప్పుడు చేరునని ఈ కలే కదా ఆనందం. మధురమైన ఓ క్షణమే ఓ మాటగా నన్ను అడిగినది ఈ కథలు నిండని నీ కథనం కంచికెప్పుడు చేరునని ఈ కలే కదా ఆనందం. నీ కలే కదా ఆనందం. నా మదికే తెలియని బరువై నువ్వు చేసిన తప్పొక క్షణమై నన్ను విడిచెల్లావు చెలి. నా మదికే తెలియని బరువై నువ్వు చేసిన తప్పొక క్షణమై నన్ను విడిచెల్లావు చెలి. ఈ వరమకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలావే. ఈ వరమకు తెలియని వరమై ఒక కర్మగ మిగిలావే. నీలో లేని నేనే నాకై ఉంటే చాలే ఇది నాకెన్నటికెరికేనే. నీలో లేని నేనే నాకై ఉంటే చాలే ఇది నాకెన్నటికెరికేనే. మధురమైన ఓ క్షణమే ఓ మాటగా నన్ను అడిగినది.